ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ధౌతి ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం మనం ఏదైనా ఒక మెడిటేషన్ పొజిషన్లో కూర్చోవలసి ఉంటుంది. అంటే మనం పద్మాసనంలో కానివ్వండి, అత్త పద్మాసనంలో కానివ్వండి, సుఖాసనంలో, వజ్రాసనంలో, ఈ విధంగా ఏదైనటువంటి ఒక ధ్యాన పద్ధతిని మనం ఎంచుకుని ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేటువంటి ప్లేస్లో కూర్చోవలసి ఉంటుంది. ఈ ధౌతి ప్రాణాయామ అనేది మనం ఏ టైంలో అయినా కానీ చేసుకోదగినటువంటి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ క్లెన్సింగ్ ప్రాణాయామ. మనం దీనిలో పళ్ళ సందుల్లో నుంచి శ్వాసని బయటికి వదలడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీక్ లంగ్స్ ఉన్నవాళ్ళు ఈ ప్రాణాయామాన్ని అసలు చేయకూడదండి. వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, వీక్ లంగ్స్ ఉన్నవాళ్ళు చేయకూడదు. మరియు హార్ట్ పేషెంట్స్, బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా దీన్ని చేయకూడదు. దీన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చేసేటప్పుడు ముందు స్టార్టింగ్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ నెమ్మది నెమ్మదిగా మీరు బ్రీత్ అవుట్ చేయటం అనేది, ఫోర్స్ఫుల్నెస్ అనేది పెంచుకుంటూ చేయండి. ఈ విధంగా చేయటం వలన మన యొక్క పళ్ళ సందుల్లో నుంచి శ్వాస బయటికి రావడం వలన మన యొక్క పళ్ళు చిగుళ్ళు అంతా కూడా చాలా దృఢత్వాన్ని పుంజుకుండడం జరుగుతుంది. మన యొక్క లంగ్స్లో ఉన్నటువంటి వేస్ట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ డిటాక్స్ కంప్లీట్గా మనం బయటికి తోసేయడం అనేది జరుగుతుంది. ఫోర్స్ఫుల్లీ మనం దీనిలో శ్వాసని బయటికి తోయడం వలన మన యొక్క ఊపిరితిత్తులంతా కూడా దీనిలో మనకి చక్కగా క్లీన్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఈ ధౌతి ప్రాణాయామ కోసం ముందుగా మనం ఒక ప్లేస్లో చక్కగా ప్రశాంతంగా చిన్ ముద్రతో మన యొక్క ఛాతి అంతా కూడా చక్కగా విశాలంగా ఉండే విధంగా చూసుకుంటూ మన యొక్క షోల్డర్స్ దగ్గర, నెక్ మజిల్స్ దగ్గర ఏ విధమైనటువంటి ప్రెషర్ ఇవ్వకుండా రిలాక్స్, ఫేషియల్ మజిల్స్ అన్నీ కూడా చాలా రిలాక్స్గా ఒక చిన్న స్మైల్. నౌ ఇన్హేల్ త్రూ నోస్ట్రెల్, ఎగ్జేల్ త్రూ మౌత్. ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను ఎక్సలేషన్ అనేది ఏ విధంగా చేయాలో చూడండి. దీనిలో మనకి టిష్ అనేటువంటి సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ సౌండ్ అనేది మనకి ప్రెషర్ కుక్కర్లో నుంచి ఏ విధంగా అయితే మనకి సౌండ్ వస్తుందండి, ఆ విధంగా మనం మనలో ఉన్నటువంటి వేడిని, మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ని దీనిలో టిష్ అనే సౌండ్ ద్వారా బయటికి తోసేసే ప్రయత్నం అనేది చేయాలి. ఇన్హేల్ ఈ విధంగా మనం ఒక 4-5 డేస్ అనేది ప్రాక్టీస్ చేసిన తర్వాత, కొంచెం అలవాటైన తర్వాత దీనిలో మనం కేచరి ముద్రని ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కేచరి ముద్ర అంటే మనం టంగ్ని ఫోల్డ్ చేసి మన యొక్క అంగిలికి తగిలే విధంగా ఉంచుకోవాలి. మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మన యొక్క నాలుకని బ్యాక్కి చాలా ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేసి టీత్ని చక్కగా మూసేసి మనం మళ్ళీ ప్రెషర్ అనేది లోపల నుంచి బయటికి వదిలే ప్రయత్నం అనేది చేయాలి. ఈ విధంగా రిపీటెడ్గా 8-10 టైమ్స్ అనేది మనం డైలీ చేసేటువంటి ప్రాణాయామంలో ఇంక్లూడ్ చేసుకుని చేసుకుంటూ ఉంటే ఈ ప్రాణాయామ యొక్క రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చేసిన తర్వాత మన యొక్క మైండ్ అంతా కూడా చాలా కూల్ అవుతుంది. మన యొక్క శ్వాస అనేది కొంతసేపు
ఏ విధంగానూ జరగకుండా ఒక ప్రశాంతమైనటువంటి ఒక ప్లేస్లో మనం ఉండటం జరుగుతుంది. ఆ పీస్ఫుల్ ప్లేస్ని మనం ఎంజాయ్ చేస్తూ ఒక 2 నిమిషాల వరకు అలాగే ఉండాల్సి ఉంటుంది. మన యొక్క మైండ్ అండ్ బ్రీత్ అబ్జర్వ్ చేస్తూ మనం ఉండాలి. చూసారు కదండి దౌతి ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలో. ఈ ప్రాణాయామ అనేది చాలా యూస్ఫుల్ ప్రాణాయామ. పళ్ళ సమస్యలు అనేది రాకుండా ఉండాలి అంటే మీరు కూడా ఇప్పటి నుంచే ఈ దౌతి ప్రాణాయామాన్ని స్టార్ట్ చేయాల్సిందే. ఓకే, మీరు ఈ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నమస్తే.